Hi friends, welcome to Satya Gurule YouTube channel. ఈ వీడియోలో మనం సాతవాహనుల పైన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగాలి, మీరు ఎంతవరకు ఈ టాపిక్ న్యాయం చేశారనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, చూడండి. నానాఘాట్ శాసనాన్ని వేయించిన వారు ఎవరు అన్నాడు? ఆన్సర్ ఏమిటంటే దేవి నాగానిక. నాసిక్ కన్హేరి శాసనాలు వేయించింది కృష్ణుడు. నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలాశ్రీ. చిన్నగంజాం శాసనాన్ని వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. మ్యాకధోని శాసనమును వేయించింది మూడవ పులోమావి. పునర్ముద్రిత నాణేలు ముద్రించింది గౌతమి పుత్ర శాతకర్ణి. తల్లుల పేర్లు పిల్లల పేర్లకు ముందు పెట్టే ఆచారాన్ని ప్రారంభించింది గౌతమి పుత్ర శాతకర్ణి. జూనాగఢ్ శాసనం ఎవరు వేయించారు? రుద్రదాముడు వేయించటం జరిగింది. శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర నది. పిటి శ్రీనివాస అయ్యంగార్. కృష్ణుడు వేసిన నాసిక్ శాసనం ఏ గుహలో లభ్యమైంది? నాసిక్లో 19వ నెంబర్ గుహలో. విష్ణు శర్మ రచించిన పంచతంత్రంకు ఆధారము బృహత్ కథ. బెనాటక నగర నిర్మాత గౌతమి పుత్ర శాతకర్ణి. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు? ఆహారాలుగా విభజించటం జరిగినది. గుల్మిక అనే పదం ఇచ్చట కలదు. మ్యాకధ్వని శాసనములో గుల్మిక అనే పదము కలదు. ఈ శాసనాన్ని మూడవ పులోమావి నిర్మించాను. శాతవాహనుల కాలములో కోట రక్షకుడిని ఏమని పిలిచేవారు? ప్రతిహారుడు అని పిలవటం అనేది జరిగినది. శాతవాహనుల కాలములో సార్ధవాహులు అనగా అర్థం ఏమిటి? విదేశాలతో వ్యాపారం చేసేవారిని సార్ధవాహులు అనే పేరుతో పిలవటం జరిగింది. గాథా సప్తశతికి మరి ఒక పేరు సుత్తస్సై. ఈ గ్రంథాన్ని కవిరాజుగా పేరుగాంచిన హాలుడు రాయటం జరిగింది. చాలా ప్రధానమైనది. దీనికి మరి ఒక పేరుగా సుత్తస్సైని పిలవటం జరుగుతుంది. శాతవాహనులు ఎవరితో వ్యాపారం చేసేవారు? రోమ్ నగరముతో, బెంగాల్ నగరముతో వ్యాపారం చేసేవారు. సోపార, బరుకచ్చ, కళ్యాణి, మైసోలియం, ఘంటసాల అనేవి వీరి రేవు పట్టణాలుగా మనం చెప్పవచ్చును. శాతవాహనుల చరిత్రలో తొలి కవిరాజుగా పేరు పొందినది ఎవరు అంటే 17th చక్రవర్తి అయినటువంటి హాలుడిని మనం చెప్పవచ్చు. ఇతడే శ్రీలంక రాకుమార్తె అయిన లీలావతిని వివాహము చేసుకోవటమే కాకుండా గాథా సప్తశతి లేదా సుత్తస్సై అనే గ్రంథాన్ని రచించి తొలి కవిరాజుగా శాతవాహనుల కాలంలో పేరు పొందాను. మొదటి దక్షిణ భారత రాజుగా పేరుగాంచినది గౌతమి పుత్ర శాతకర్ణి. ఇతడు శాతవాహనులలో గొప్ప చక్రవర్తి మరియు 23వ చక్రవర్తిగా పేరుగాంచాడు. దక్షిణ భారతదేశాన్నంతటిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన గొప్ప శాతవాహన చక్రవర్తి ఇతడే. శాతవాహనుల కాలంలో నిఘమాలు అనగా అర్థం ఏమిటి అంటే పట్టణాలు. అంటే వీరి కాలంలో పట్టణాలని నిఘమాలు అనే పేరుతో మనం పిలవటం అనేది జరిగినది. శాతవాహనుల కాలంలో ప్రధానంగా ప్రాచీన శివలింగంగా పేరు పొందినది ఏది అన్నాడు? గుడిమల్లం. ఈ గుడిమల్లం అనేది ఆంధ్రప్రదేశ్లో రేణుగుంట అనే ప్రాంతానికి సమీపంలో గుడిమల్లం అనే ప్రాంతంలో ఉన్నది. ఇది ప్రాచీన శివలింగముగా పేరుగాంచినది. ఈ శివలింగానికి నరబలిలు కొడిచ్చే ఆచారం ఉన్నట్లు ఆధారాలు దొరికినవి. కొండ కుందనాచార్యుడి యొక్క అసలు పేరేమిటి అన్నాడు? పద్మానంద భట్టారకుడు. ఏంటండి? పద్మానంద భట్టారకుడు. అనంతపురం జిల్లాకు చెందినవారు. గొప్ప జైన మత సన్యాసిగా ఇతడు పిలవటం అనేది జరిగినది. ఇతడు ప్రవచనసారము, నియమసారము, సమయసారము, పంచాస్తికాయసారం అనే గ్రంథాలు కూడా రాయటం అనేది జరిగినది. చాలా ప్రధానమైనవి ఇవి. నెక్స్ట్, క్షాత్రప అనే బిరుదు కల శాతవాహన రాజు ఎవరు అన్నాడు? వశిష్ఠపుత్ర పులోమావి, హాలుడు, కుంతల శాతకర్ణి, మొదటి శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే
వశిష్ఠ పుత్ర పులోమావి. ఇతడినే మనం రెండవ పులోమావి అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. పంటలో రాజు భాగాన్ని ఏమని పిలిచేవారు? సార్, ఇదంతా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటివి. దేవమేయ రాజక్షేత్రం కురుకర స్కందవారం అన్నాడు. పంటలో రాజు యొక్క భాగాన్ని అయితే దేవమేయ అనే పేరుతో పిలవటం అనేది జరిగినది. గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని ఏ శాతవాహన రాజుకాలంలో నిర్మించారు? గౌతమి పుత్ర శాతకర్ణి, వశిష్ఠ పుత్ర రెండో పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వశిష్ఠ పుత్ర శివశ్రీ శాతకర్ణి. ఎవరు వేయించారంటే గౌతమి బాలాశ్రీ తెలుసు, శాసనం పేరు నాసిక్ తెలుసు. ఎవరి గురించి తెలియజేస్తుంది గౌతమి పుత్ర శాతకర్ణి కంటిష్ట ఏంటో చూడండి. ఎవరి కాలంలో వేయించారంటే ఆ రెండవ పులోమావి కాలంలో వేయించటం అనేది జరిగినది. నెక్స్ట్, గౌతమి పుత్ర శాతకర్ణి బౌద్ధులకు ఏం దానం చేశారు అన్నాడు. నాసిక్ గుహ, కార్లే గుహ, నానాఘాట్ గుహ, నూరు వివర్తనాల భూమి అన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే 100 నివర్తనాల భూమిని ఇతడు బౌద్ధ మతస్థులకి దానం ఇవ్వటం అనేది జరిగినది. ఒక ఆల్రెడీగా చెప్పుకున్నాం కొండ కుందనాచార్యుడి యొక్క అసలు పేరు పద్మానంద భట్టారకుడు అని. సార్, ఇవన్నీ ఏంటంటే శాతవాహనులపైన ఈ 2 ఇయర్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్. వీటిని ఉపయోగించుకోండి. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు 2 లేదా 3 క్వశ్చన్స్ అనేవి నా టైం అవైలబుల్ బట్టి పెట్టడం జరుగుతుంది. చాలామంది ఆన్సర్ చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి సార్ అంటున్నారు. కరెక్ట్గా 2 ఆర్ 3 అవర్స్ పోయిన తర్వాత కామెంట్స్లో నేనే ఆన్సర్ పెట్టి పిన్ కూడా చేయటం జరుగుతుంది. ఇది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.